Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ దూరదృష్టికి ఇదే నిదర్శనం. చరిత్ర సృష్టించాలంటే కాలం కలిసి రావాలి, అలాగే గట్స్ కూడా ఉండాలి. దాన్ని మొండి అని కూడా అనుకోవచ్చు, కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే రాజు మొండిగా ఉండాలి. అప్పట్లో ఎన్టీఆర్ ఉమ్మడి ఏపీలో తాలూకాల వ్యవస్థను రద్దు చేసినప్పుడు ఎన్ని గొంతులు వ్యతిరేకంగా లేచాయి, ఎంత రాజకీయం నడిచింది. మండలాల వ్యవస్థ తీసుకువచ్చి ఎన్టీఆర్ పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన అర్థం పరమార్థం తెలియజేశారు. ఇక కరణాలు మున్సిపల్లను సీఎం సీట్లోకి వస్తూనే తీసేసి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ని ఖతం చేసి పారేశారు. ఇక ఇప్పుడు జగన్కి ఆ అవకాశం దక్కింది. జగన్ మొండితనంలో ఎన్టీఆర్ కంటే 4 ఆకులు ఎక్కువే చదివారు. ఉమ్మడి ఏపీ 2గా చీలిపోయింది. తెలంగాణకు భాగ్యనగరం ఉంది, ఏపీకి మాత్రం రాజధాని లేదు. ఆ సదవకాశం తొలి ముఖ్యమంత్రికే సహజంగా ఉంటుంది. చంద్రబాబు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నా సద్వినియోగం చేసుకోలేకపోయారు. అమరావతి అంటూ గాలి మెడలు కట్టి చివరకు చేతులు ఎత్తేశారు. జగన్ చేతికి బంగారం లాంటి ఛాన్స్ ఇచ్చేశారు, అది ఇప్పుడు చక్కగా వాడుకుంటున్నారు జగన్. ఆ విధంగా 2014లో సీఎం కాకపోయినా 2019 నాటికి తనకు అంది వచ్చిన అవకాశాలను వాడుకుని నవ్యాంధ్రకు సరికొత్త చరిత్రను జగన్ తిరగరాస్తున్నారు. ఇక 3 రాజధానులను ఏపీలో ఏర్పాటు చేయడం ద్వారా జగన్ తన సుదీర్ఘ రాజకీయ జీవితానికి బాటలు వేసుకోబోతున్నారు. అంతేకాదు, జగన్ తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయం ద్వారా తరతరాలు చరిత్ర పేజీల్లో తనకంటూ ఒకటి కేటాయించుకున్నవారు అవుతారు. ఒక విధంగా ఏపీ మళ్లీ విడిపోకుండా ఉండాలంటే ఇంతకు మించిన చిట్కా వేరొకటి లేదు కూడా. ఆ విధంగా ఆలోచించినప్పుడు జగన్ దూరదృష్టి స్పష్టమవుతోంది. అలాగే అమరావతి చంద్రబాబును పూర్తిగా పక్కకు నెట్టేసి జగన్ ఏపీ రాజకీయాల్లో కొత్త శకానికి శ్రీకారం చుట్టిన వారుగా కూడా చెప్పుకోవాల్సిందే. ఈ 3 రాజధానులతో విపక్ష రాజకీయానికి 3 నట్లేనని కూడా అంటున్నారు. రాజకీయంగా చూసుకుంటే టీడీపీ వెన్నుముక విరిగినట్లేనని చెప్పాలి. టీడీపీ 2050 వరకు లెక్కలేసుకుని పక్కాగా రూపొందించుకున్న అమరావతి పథకం ఇప్పుడు ఆరిపోయి నీరు కారుతోంది. అదే పునాదిగా చేసుకుని నిర్మించుకోవాలనుకున్న రాజకీయ సామాజిక ఆర్థిక భవనాలు కూడా ఒక్క దెబ్బకు కుప్పకూలనున్నాయి. ఓ విధంగా టీడీపీకి నడ్డి విరిచినట్లేనని భావిస్తున్నారు. 3 రాజధానులతో 3 ప్రాంతాలలో వైసీపీ జెండా 10 కాలాల పాటు ఎగిరేలా జగన్ మార్క్ మాస్టర్ ప్లాన్ సక్సెస్ అయితే మరిన్నిసార్లు ఆయనే ఏపీ సీఎంగా ఉంటారనడంలో సందేహం లేదు. ఇప్పటికే మెగాసిటీగా ఉన్న విశాఖను 2024లో మరింతగా అభివృద్ధి చేయడం జగన్కి కష్టసాధ్యం కాబోదు. అది తెలిసే టీడీపీ అడ్డుకోవాలని చూసినా అడ్డంగా బుక్ అయిపోయింది.